ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 4 फ़रवरी 2023 साकार मुरली। मधुरमैन पिल्ललारा, तंड्री नुंडी सर्व संबंधाल सुखम तीसुकोवालंटे మిగిలిన అందరి నుండి బుద్ధి ద్వారా ప్రీతిని తొలగించి నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇదే మీ లక్ష్యము, ఇదే మీ ఉద్దేశము, గురి. ప్రశ్న: పిల్లలైన మీరు ఈ సమయములో ఏ మంచి కర్మను చేస్తారు? దానికి బదులుగా ధనవంతులుగా అవుతారు. జవాబు: అన్నిటికంటే మంచి కర్మ జ్ఞానరత్నాలను దానం చేయడం. ఈ అవినాశి జ్ఞాన ఖజానయే బదిలీ చెంది 21 జన్మలకు వినాశి ధనముగా అవుతుంది. దీని ద్వారానే సంపన్నంగా అవుతారు. ఎవరు ఎంతగా జ్ఞానరత్నాలను ధారణ చేసి ఇతరులతో ధారణ చేయిస్తారో అంత ధనవంతులుగా అవుతారు. అవినాశి జ్ఞానరత్నాలను దానం చేయడమే సర్వోత్తమ సేవ. ఓం శాంతి. శివబాబా తమ సాలిగ్రామ్ పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఇది పరమాత్ముడు తన పిల్లలకు అనగా ఆత్మలకు ఇచ్చే జ్ఞానము. ఆత్మ తనతోటి ఆత్మలకు జ్ఞానము ఇవ్వదు. శివ పరమాత్మ కూర్చొని బ్రహ్మ సరస్వతులకు భాగ్యశాలి నక్షత్ర పిల్లలైన మీకు అర్థము చేయిస్తున్నారు. అందువలన దీనిని పరమాత్మ జ్ఞానమని అంటారు. పరమాత్మ అయితే ఒక్కరు మాత్రమే, మిగిలినదంతా సృష్టికర్త చేసిన సృష్టి. ఎలాగైతే లౌకిక తండ్రి వీరందరూ నా రూపాలే అని అనడో, నా రచన అని అంటాడో, అలా వీరు ఆత్మిక తండ్రి వీరికి కూడా పాత్ర లభించి ఉంది. వారే ముఖ్యమైన పాత్రధారి, క్రియేటర్ మరియు డైరెక్టర్. ఆత్మను క్రియేటర్ అని అనరు, సృష్టికర్త అని అనరు. మీ గతిమతి మీకే తెలుసు అని పరమాత్మను గురించి అంటారు. ఆ గురువులందరి మతాలు వేరువేరుగా, ఎవరి మతాలు వారికి ఉంటాయి. అందువలన పరమాత్మ వచ్చి ఒకే మతమును ఇస్తారు. వారు అత్యంత ప్రియమైన వారు. ఆ ఒక్కరితో బుద్ధియోగము జోడించాలి. ఏ ఇతరులతోనైనా మీకు ప్రీతి ఉంటే వారందరూ మోసము చేసేవారే. అందువలన వారందరి నుండి బుద్ధిని తొలగించాలి. నేను మీకు సర్వ సంబంధాల సుఖమునిస్తాను. కేవలం మీరు నన్నొక్కరినే స్మృతి చేయండి. ఇదే మీ లక్ష్యము. నేను అందరి అత్యంత ప్రియమైన తండ్రిని, టీచర్ను, సద్గురువును కూడా. వారి ద్వారా మనకు జీవన్ముక్తి లభిస్తుందని మీరు భావిస్తారు. ఇది అవినాశి జ్ఞాన ఖజానా. వారి ద్వారా మనకు జీవన్ముక్తి లభిస్తుందని మీరు భావిస్తారు. ఇది అవినాశి జ్ఞాన ఖజానా. ఈ ఖజానా బదిలీ చెంది
21 జన్మలకు వినాశి ధనముగా అవుతుంది. 21 జన్మలు మనం చాలా సంపన్నంగా ధనవంతులుగా అవుతాము, రాజాది రాజులుగా అవుతాము. ఈ అవినాశి ధనాన్ని దానము చేయాలి. ఇంతకు ముందు వినాశి ధనాన్ని దానము చేసేవారు, దాని వలన అల్పకాల క్షణ భంగుర సుఖము మరో జన్మలో లభించేది. గత జన్మలో ఏదో దాన పుణ్యాలు చేశారని దాని ఫలము లభించిందని అంటూ ఉంటారు. ఆ ఫలము ఒక్క జన్మకు మాత్రమే లభిస్తుంది. జన్మ జన్మాంతరాల ప్రారంభము అని అనరు. మనం ఇప్పుడు ఏదైతే చేస్తామో దాని ప్రారంభము మనకు జన్మ జన్మాంతరాలకు లభిస్తుంది. అందువలన ఇప్పుడు ఇది అనేక జన్మల ఆట. పరమాత్మ ద్వారా అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. అన్నిటికంటే మంచి కర్మ అవినాశి జ్ఞాన ఖజానను దానము చేయడం. ఎంత ధారణ చేసి ఇతరులతో చేయిస్తారో అంత స్వయం ధనవంతులై ఇతరులను కూడా ధనవంతులుగా చేస్తారు. ఇది సర్వోత్తమ సేవ. దీని ద్వారా సద్గతి జరుగుతుంది. దేవతల ఆచార వ్యవహారాలు గమనించండి. వారు ఎంత సంపూర్ణ నిర్వికారులు, అహింసో పరమో ధర్మముగా ఉంటారో చూడండి. సంపూర్ణ పవిత్రత సత్యత్రేతాయుగాలలో మాత్రమే ఉంటుంది. దేవతలు మాత్రమే స్వర్గములో నివసిస్తారు. వారినే ఉన్నతులని గానము చేస్తారు. ఎవరైతే సత్యయుగములో సూర్యవంశీయులుగా అవుతారో వారే సంపూర్ణులు. తర్వాత కొద్దిగా మలినము చేరుతూ వస్తుంది. దేవతలు ఏ స్వర్గ నివాసులో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. వైకుంఠము అద్భుతమైన ప్రపంచము. అక్కడికి ఇతర ధర్మాల వారు వెళ్ళలేరు. ఈ అన్ని ధర్మాలను రచించువారు ఉన్నతో ఉన్నతమైన భగవంతుడు. ఈ దేవతా ధర్మాన్ని బ్రహ్మ స్థాపించడు. ఈ బ్రహ్మ, నేను అపవిత్రంగా ఉండేవాడిని, నాలో జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది అని అంటారు. పవిత్ర ఆత్మలందరూ తమ ధర్మాన్ని స్థాపన చేసేందుకు పైనుండి వస్తారు. ఇక్కడ పరమాత్మ ధర్మ స్థాపన చేస్తారు. ఇతనిలో ప్రవేశించినప్పుడు ఇతని పేరు బ్రహ్మ అని పెడతారు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు. ఇప్పుడు ఒక్క ప్రశ్న ఉదయిస్తుంది. ఈ దేవతల నుండి మానవ సృష్టి రచింపబడిందా? లేదు. పరమాత్మ అంటున్నారు, నేను ఏ సాధారణ శరీరములో వస్తానో అతని పేరు బ్రహ్మగా పెట్టబడుతుంది. అక్కడ సూక్ష్మ బ్రహ్మ ఉంటాడు. అందువలన ఇరువురు బ్రహ్మలు అయ్యారు. ఇతనికి బ్రహ్మ అను పేరు పెట్టబడింది. ఎందుకంటే నేను సాధారణ శరీరములో వస్తాను. బ్రహ్మముఖ కమలము ద్వారా బ్రాహ్మణులను రచిస్తానని అంటారు. ఆదిదేవుని ద్వారా మానవ సృష్టి రచింపబడింది. ఇతడు మానవ సృష్టికి మొదటి తండ్రి. తర్వాత వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇప్పుడు వారు మిమ్మలను
రాజాదిరాజులుగా తయారు చేస్తారు. అయితే దేహ సహితం దేహ సర్వ సంబంధాలతో సంబంధాన్ని తెంచేసినప్పుడే అలా అవుతారు. బాబా, నేను పూర్తిగా మీ వాడిని, ఇది చాలు, మేము రాకుమారులుగా అవుతామనే నిశ్చయమైతే ఉంది. చతుర్భుజుని సాక్షాత్కారం అవుతుంది కదా. చతుర్భుజలనుగా యుగల్ చిత్రాలలో బ్రహ్మకు 10-20 భుజాలు చూపిస్తారు. కాళికాదేవికి అనేక భుజాలు ఇచ్చేశారు. ఇన్ని బాహులున్నా వారెవ్వరూ ఉండరు. ఇవన్నీ అస్త్రశస్త్రాలు. మనది ప్రవృత్తి మార్గము. పోతే బ్రహ్మకు అనేక భుజాలు చూపిస్తారు. దీని అర్థమేమంటే, బ్రహ్మ పిల్లలందరినీ వీరి బాహులుగా భావిస్తారు. పోతే ఈ కాళికాదేవి మొదలైన వారు ఎవ్వరూ లేరు. ఎలాగైతే కృష్ణుని ఎలా నల్లగా చేసేశారో అలా కాళికాదేవి చిత్రాన్ని కూడా నల్లగా చేసేశారు. ఈ జగదాంబ కూడా ఒక బ్రాహ్మణి. మనం స్వయాన్ని భగవంతుడని కానీ అవతారమని కానీ చెప్పుకోము. బాబా అంటున్నారు, కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. వాస్తవానికి శివకుమారులందరూ శాలిగ్రాములు. మనుష్య శరీరములో వచ్చినందున మీరు బీకెలని పిలువబడతారు. బ్రహ్మకుమార కుమారులు ఇక్కడి నుండి వెళ్ళిన తర్వాత విష్ణు కుమార్ కుమారులుగా అవుతారు. తండ్రి సృష్టిస్తారు, తర్వాత పాలన కూడా వారే చేయవలసి వస్తుంది. ఇతడు మధ్యలో దల్లారి మాత్రమే. బాబా, పవిత్రమైన గవర్నమెంట్ వారు ఈ ప్రభుత్వాన్ని కూడా పాండవ ప్రభుత్వంగా చేసేందుకు వచ్చారు. ఇది మన శ్రేష్టమైన సర్వీస్. ప్రభుములో ఉన్న ప్రజలను మనం బాబా సహాయముతో మనుషుల నుండి దేవతలుగా చేస్తాము. కావున మనం వారి సేవకులము కదా. మనం విశ్వసేవకులము. మొత్తం ప్రపంచానికంతా సేవ చేసేందుకు మనం బాబాతో పాటు వచ్చాం. మనం ఎవరి వద్ద ఏమీ తీసుకోము. వినాశి ధనము, భవనాలు మనం ఏం తీసుకుంటాము? మనకు కేవలం 3 అడుగుల భూమి కావాలి. పిల్లలైన మీకు ఇప్పుడు సత్యసత్యమైన జ్ఞానం లభిస్తుంది. శాస్త్రాల జ్ఞానాన్ని జ్ఞానమని అనరు, అది భక్తి. జ్ఞానమంటే సద్గతి. సద్గతి అనగా ముక్తి, జీవన్ముక్తి. ఎంతవరకు జీవన్ముక్తులుగా అవ్వరో అంతవరకు ముక్తులుగా కూడా అవ్వలేరు. మనం జీవన్ముక్తులుగా అవుతాము, మిగిలిన వారందరూ ముక్తులుగా అవుతారు. అందుకే మీ గతిమతి మీకే తెలుసు అని అంటారు. కనుక ఈ మాటలో కూడా పరమాత్మ సర్వవ్యాపి అనే విషయం ఉండదు. నేను కల్పకల్పము నా మతము ద్వారా అందరికీ సద్గతినిస్తానని అంటున్నారు. సద్గతితో పాటు గతి రానే వస్తుంది. నూతన ప్రపంచములో కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఇంతకు ముందు మనం శరీరములోనే సూర్యుడు,
చంద్రుడు శరీరములోనే 9 లక్షల నక్షత్రాలు అని అనేవారు. ఈ సమయములో ఈ శరీరములో సూర్యుడు ఉన్నాడు, శరీరములో శివుడు ఉన్నాడు. ఇదంతా వారి విస్తారమే. అలాగే శరీరములో మమ్మ బాబా భాగ్యశాలి నక్షత్రాలు ఉన్నారు. సత్యుగములో తప్పకుండా శంఖ్య తక్కువగా ఉంటుందని వివేకము కూడా చెబుతుంది. తర్వాత వృద్ధి చెందుతుంది. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. ఎవరు ఎంత పవిత్రంగా ఉంటారో అంత ధారణ అవుతుంది. అపవిత్రత వలన ధారణ తక్కువైపోతుంది. పవిత్రతయే ఫస్ట్. క్రోధభూతము మిగిలి ఉన్న మాయతో ఓడిపోతారు. ఇది యుద్ధము కదా. గురువుకు ఉస్తాదుకు చేతిని పూర్తిగా అందించాలి. లేకుంటే మాయ చాలా ప్రబలమైనది. ఎవరి చేతిలో చేయి ఉంటుందో వారి కొరకు ఈ వర్షము కురుస్తుంది. ఎలాగైతే బాబా సాక్షిగా ఉండి పాత్రను కూడా అభినయిస్తారో, చూస్తూ కూడా ఉంటారో మమ్మ బాబా. అన్యన్య భాగ్యశాలి నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో వారినే అనుసరించాలని అర్థం చేసుకోగలరు. మురళి చదవడం ఎప్పుడూ వదలరాదని అర్థం చేయించబడింది. అచ్చా, రాత్రి క్లాసు 23/12/1958. ఆల్మైటి సర్వశక్తివంతుడైన బాబాకు ఎన్ని ఆత్మిక సెంటర్లు ఉన్నాయో చూడండి. అక్కడ నుండి ప్రతి ఒక్కరికి ఆత్మిక రత్నాలు లభిస్తాయి. బాబా అన్ని కార్ఖానలకు యజమాని, మేనేజర్లు సంభాళన చేస్తున్నారు. దుకాణాలు నడుస్తున్నాయి. దుకాణం అనండి, ఆసుపత్రి అనండి, ఇది బ్రాహ్మణులైన మీ కుటుంబం కూడా. బ్రాహ్మణులైన మీ కుటుంబము కూడా. మీరు ఈ విద్య ద్వారా మీ జీవితాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో ఆత్మిక శారీరక రెండు కలిసి ఉన్నాయి. ఇరువురు అనంతమైన వారే. అక్కడ ఆత్మిక శారీరకమైన ఇరువురు హద్దులోని వారు. గురువులు ఇచ్చే శాస్త్రాలు మొదలైనవి, వాటిలోని ఆత్మిక శిక్షణ ఏదైతే ఇస్తున్నారో అదంతా హద్దులోనిది. మనము ఏ మనిషిని గురువుగా అంగీకరించము. మన సద్గురువు ఒక్కరే. వారు ఒకే రథములో వస్తారు. మాటిమాటికి వారిని స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనం అవుతాయి. మీకు ఆ తాతగారి నుండి ధనం లభిస్తుంది. అందువలన వారిని స్మృతి చేయాలి. ఏ వికర్మలు చేయరాదు. సత్యుగములో కర్మలు అకర్ములుగా అవుతాయి. ఇక్కడ కర్మలు వికర్ములుగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 5 భూతాలు ఉన్నాయి. మనం పూర్తి సురక్షితంగా ఉన్నాము. బాబా అంటున్నారు, వికారలు దానంగా ఇచ్చి మళ్ళీ తిరిగి తీసుకుంటే నష్టపోతారు. రహస్యంగా దాచిపెట్టుకొని చేస్తే తెలియదని అనుకోకండి. ధర్మరాజుకైతే తెలుస్తుంది కదా. ఈ సమయంలోనే బాబాను అంతర్యామి అని అంటారు. వారు ప్రతి పుత్రుని
రిజిస్టర్ చూడగలరు. పిల్లలైన మన లోపల ఏముందో వారికి తెలుసు. అందువలన వారి నుండి దాచిపెట్టరాదు. బాబా, మా ద్వారా తప్పు జరిగిపోయింది, క్షమించండి, ధర్మరాజు దర్బార్లో శిక్షించకండి అని డైరెక్ట్ షూ బాబాకు వ్రాసినట్లు జాబు వ్రాస్తారు. బాబా పేరు వ్రాసి ఈ పోస్ట్ బాక్స్ అంటే బ్రహ్మా బాబాలో జాబు వేసిస్తారు. తప్పు తెలిపినందున అర్థం శిక్ష తగ్గిపోతుంది. ఇక్కడ చాలా పవిత్రంగా ఉండాలి. సర్వగుణ సంపన్నము 16 కడా సంపూర్ణంగా ఇక్కడే తయారవ్వాలి. రిహార్సల్ ఇక్కడ జరుగుతుంది. మళ్ళీ అక్కడ ప్రాక్టికల్ పాత్రను అభినయించాలి. స్వయం చెక్ చేసుకోండి, ఏ వికర్మలు చేయలేదు కదా. సంకల్పాలైతే చాలా వస్తాయి. మాయ చాలా పరీక్షలు తీసుకుంటుంది. భయపడరాదు, చాలా నష్టాలు కలుగుతాయి, వ్యాపారము జరగదు, కాలు విరిగిపోతుంది, జబ్బు పడతారు. ఏమి జరిగినా బాబా చేతిని వదలరాదు. అనేక ప్రకారాలైన పరీక్షలు వస్తాయి. మొట్టమొదట బాబా వద్దకు వస్తాయి. అందువలన అప్రమత్తంగా ఉండమని, పైల్వాన్గా అవ్వాలని బాబా తెలుపుతున్నారు. భారతదేశంలో అందరికీ సెలవులు లభిస్తూ ఉంటాయి. ఇంకెక్కడా ఇన్ని సెలవులు లభించవు. కానీ ఇక్కడ మనకు ఒక్క సెకండ్ కూడా సెలవు దొరకదు. ఎందుకంటే శ్వాసలో స్మృతిలో ఉండమని బాబా అంటున్నారు. ఒక్కొక్క శ్వాస అమూల్యమైనది. కావున వ్యర్థము ఎలా చేసుకోగలరు? ఎవరు వ్యర్థము చేసుకుంటారో వారు పదవిని భ్రష్టపరుచుకుంటారు. ఈ జన్మలోని ఒక్కొక్క శ్వాస అత్యంత విలువైనది. రాత్రింబవళ్ళు బాబా సేవలో ఉండాలి. మీరు ఆల్మైటీ బాబాకు ప్రేయసులా, లేక వారి రథానికి ప్రేయసులా, లేక ఇరువురి పైన ప్రేమ ఉందా? తప్పకుండా ఇరువురికి ప్రేయసులుగా అవ్వవలసి వస్తుంది. వారు ఈ రథములో ఉన్నారని బుద్ధిలో తప్పకుండా ఉంటుంది. వారి కారణంగా ఇతనిపై మీకు ప్రేమ ఉంది. శివుని మందిరములో కూడా నంది ఉంచబడింది. నంది కూడా పూజింపబడుతుంది. ఇవి ఎంతో రహస్యమైన విషయాలు. ప్రతిరోజు వినని వారికి కొన్ని పాయింట్లు మిస్ అవుతాయి. ప్రతిరోజు వినేవారు ఎప్పుడూ ఏ పాయింట్లోనూ ఫెయిల్ అవ్వరు. వారి నడవడికలు కూడా బాగుంటాయి. బాబా స్మృతిలో చాలా లాభం ఉంటుంది. ఆ తర్వాత బాబా జ్ఞానాన్ని స్మృతి చేయాలి. యోగములోనూ లాభముంది, జ్ఞానములోనూ లాభముంది. బాబాను స్మృతి చేయాలి. బాబాను స్మృతి చేయడములో అత్యంత గొప్ప లాభముంది. ఎందుకంటే వికర్మలు వినాశనం అవుతాయి, ఉన్నత పదవి కూడా లభిస్తుంది. అచ్చా, మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్పిత బాప్ దాదాక యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్. రుహానీ బాప్కి, రుహానీ బచ్చోంకు నమస్తే. అమ్ రుహానీ బచ్చోంకి, రుహానీ బాప్ దాదాకు యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్, శ్వాసలో
తండ్రిని స్మృతి చేయాలి. ఒక్క శ్వాస కూడా వ్యర్థంగా పోగొట్టుకోరాదు. వికర్మలుగా అయ్యే కర్మలేవి చేయరాదు. నెక్స్ట్ పాయింట్, గురువు చేతికి మీ చేతినిచ్చి సంపూర్ణ పావనంగా అవ్వాలి. ఎప్పుడు క్రోధానికి వశమై మాయతో ఓడిపోరాదు. శక్తిశాలిగా తయారవ్వాలి. వరదానము, సమర్థ స్థితి అనే ఆసనంపై కూర్చొని వ్యర్థాన్ని సమర్థాన్ని నిర్ణయించే స్మృతి స్వరూప భవ. వివరణ, ఈ జ్ఞానము యొక్క సారము స్మృతి స్వరూపంగా అవ్వడం. ప్రతి కార్యము చేసేందుకు ముందు ఈ వరదానము ద్వారా సమర్థ స్థితి అనే ఆసనంపై కూర్చొని ఈ పని వ్యర్థమా సమర్థమా అని నిర్ణయించిన తర్వాత కర్మలోకి రండి. కర్మ చేసిన తర్వాత ఆ కర్మ యొక్క ఆది మధ్య అంత్యము మూడు కాలలు సమర్థంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఈ సమర్థ స్థితి అనే ఆసనమే హంస ఆసనము. హంస ఆసనము, దీని విశేషతయే నిర్ణయశక్తి. నిర్ణయశక్తి ద్వారా సదా మర్యాద పురుషోత్తమ స్థితిలో ముందుకు వెళుతూ ఉంటారు. స్లోగన్, అనేక ప్రకారాల మానసిక రోగాలను దూరంగా పారద్రోలే సాధనం సైలెన్స్ శక్తి. ఓం శాంతి. ఓం శాంతి.